ప్రతి ఒక్కరిలో ఒకే అనుమానం, ఒకే సందేహం, అసలు ఏం జరగబోతోంది? 14వ తేదీ తర్వాత నరేంద్ర మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆల్రెడీ కేబినెట్ సమావేశం కూడా జరిగింది, దాంట్లో ఇదే అంశం మీద ప్రస్తావన వచ్చింది అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఓవరాల్గా 14 తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారో మోడీ అనే దాని మీద ఒక ఉత్కంఠ అయితే ఉంది. ఇదే అంశం మీద క్యాచ్ ద పాయింట్లో సాయి గారు విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయనే తప్ప తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇటువంటి టైంలో 14వ తారీఖు తర్వాత కూడా అంటే అపెండమిక్ సిచ్యువేషన్ లాగే చూడాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఇంకా ఇప్పుడు ఇంకొంచెం సీరియస్ సిచ్యువేషన్, 4000 ఎపిడెమిక్ స్టేజ్ నుంచి పాండమిక్ స్టేజ్ వైపుకి వెళ్తున్నాం, బట్ ఇంకా ఎడ్జ్ దగ్గర ఉన్నాం ఒరిజినల్ గా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు తెలియని మనుషులకి అంటుతోంది, అయితే ఈ అంటిన వాళ్ళ లింక్ కూడా వీళ్ళతో ఉండటం అనేది దాని వల్ల అది ఎపిడెమిక్ అని అనుకోవాలి. పాండమిక్ లోకి ఇంకా ఎంటర్ కాలేదు, అంటే తెలియని అస్సలు వాళ్ళతో సంబంధం లేని వాళ్ళకి పాకడం అయితే జరగలేదు. వీళ్లతో తెలియక ట్రావెల్ చేసిన వాళ్ళకి కూడా వచ్చింది. ఇది ఎపిడమిక్ సిచ్యువేషన్ లో లాస్ట్ స్టేజ్ అనమాట. అంటే ఒక మన లైన్ మెన్ కు, ఇది గ్యాంగ్ మెన్ దగ్గర నుంచి లెక్కేసుకుంటే, ఆటో డ్రైవర్ నుంచి లెక్కేసుకుంటే అట్లాగే వచ్చింది. అట్లాగే ఒక ముసలమ్మ, అంటే ఇవన్నీ కూడా లింక్ ఉంది. కానీ ఇంకా పూర్తిగా కమ్యూనిటీ స్ప్రెడ్డింగ్ స్టేజ్ లోకి రాలే, ఎంటర్ అయ్యావా? కమ్యూనిటీ స్ప్రెడ్డింగ్ స్టేజ్ వచ్చిందంటే అసలు ఎవరు కాపాడలేరు మనల్ని ప్రస్తుతానికి. అయితే ఈ కమ్యూనిటీ స్ప్రెడింగ్ వెళ్ళకూడదు అన్నదే లాక్డౌన్ ఉద్దేశం, అదే కదా. కానీ ఈ లాక్డౌన్ దాంట్లో జరుగుతున్నటువంటి ఒకటే భయం అలా ఏంటంటే, కొన్ని మానవ తప్పిదాలు ఒక పక్కన పదే పదే చెప్తున్నా. ఇప్పుడు డాక్టర్ గారు నిన్న నెల్లూరులో ఏదో పార్టీ ఇచ్చారు, ఆయనకి ఇప్పుడు వచ్చింది. ఆయన ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు? తెలంగాణలో ఒక ఆర్ఎంపీ డాక్టర్లు చేసినటువంటి ట్రీట్మెంట్, వాళ్ళకి తోడు ఒక ఇంకొక స్పెషలిస్ట్ ఒక ఆయన చేసినటువంటి, దానివల్ల ఎంతమందికి సోకుంటుంది. ఇలాంటివే ఈ సెకండ్ స్టేజ్లో భయాలు, ఇప్పుడున్నటువంటి భయాలు వాళ్ళకెవరికీ లేకపోతే మనం సేఫ్. ఇంకొకటి, ఇప్పటికీ ఐడెంటిఫై కానటువంటి వాళ్ళు ఉన్నారు ఆంధ్ర తెలంగాణ టోటల్గా దేశవ్యాప్తంగా. ఢిల్లీకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళల్లో ఐడెంటిఫై కానటువంటి వాళ్ళ సంఖ్య ఇప్పటికీ కూడా కనీసం 25-30% ఉంది. వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరితో ఉన్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ పాత బస్తీలో ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చింది, అతని ఇంట్లో 45 మంది ఉంటారట ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం అన్నమాట. ఇంకొక అతని ఇంట్లో కూడా దాదాపు 65 మంది, ఇంకో ఇద్దరు ఇళ్లలో 45 మంది ఉంటారట. మరి ఇప్పుడు వాళ్ళందరికీ టెస్టులు చేశారు, మళ్ళీ కాంట్రాక్ట్ ట్రేసింగ్, ఎంత పాజిటివ్స్ వస్తాయో తెలియదు. ఇప్పుడు ఇది కూడా ఏమన్నారు, ఏం లేదు, మొన్న ఒక డిబేట్ లో కూడా ఒక అతను అన్నారనమాట, కర్నూలు ఏముంది, ఇప్పుడు ఆ లెక్కనైతే తబ్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ అయితే కర్నూలు ఒకటే కదా, ఆ పూట ఒకటే ఉంది పాజిటివ్, బట్ అక్కడ టెస్టులు ఎన్ని ఉన్నాయి, 500-600 టెస్టులు చేస్తే ఫైనల్ గా రోజుకి వచ్చేటప్పటికి ఇప్పుడు హైయెస్ట్ వాటిట్లో 63 దాకా. అంటే దాని ఇక్కడ మనం ఏది లేదు అనుకోవడానికి లేని పరిస్థితి కారణం ఢిల్లీ ఇష్యూ. ఇప్పుడు దాన్ని లింకులు ఎక్కడ దాకా పోతున్నాయి అనేది ఇప్పుడు తేలాల్సింది. అది ఇప్పుడు భయపడుతున్నది కూడా అదే, వీళ్ల ద్వారా మధ్యలో వీళ్ళు హోటల్స్ నడిపారు, బిర్యానీలు అమ్మారు, కూరలు అమ్మారు, పళ్ళు అమ్మారు, వాటి ద్వారా వ్యాప్తి చెందిందా లేదా అన్నది తెలియదు. ఇప్పటిదాకా నార్మల్ వాళ్ళకి వస్తే వాళ్ళకి ఈ లింకుల్లో ఏదో ఒక దాని ద్వారా వచ్చిందా లేదా అన్నటువంటిది బయటికి రాలా. గవర్నమెంట్స్ కూడా అఫీషియల్ గా అట్లా చెప్పాలి, లింక్ ఉంది అంటున్నారు, కానీ లింక్ ఎలాంటిది, వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తే వచ్చిందా, లేదా వాళ్ళు అమ్మిన తింటే వచ్చిందా, లేదా వాళ్ళు అమ్మినటువంటి చోట ఉంటే వచ్చిందని, అవి వచ్చుంటే అది కమ్యూనిటీ స్ప్రెడ్డింగ్ అవుతుంది, అది డేంజరస్ జోన్ అవుతుంది. ఇంకా అది అనౌన్స్ కాలా, అప్పటిదాకా దీన్ని లైట్ తీసుకోవడానికి అయితే ఏమాత్రం లేదు. ప్రస్తుతం అయితే మరింత టెన్షన్ పెట్టేటువంటి అట్మాస్ఫియర్ మనం ఇంతకుముందు అనుకున్నాం, 14 April 2000 మంది లోపు అయ్యి ఉండి ఒక 100-200 లోపు చనిపోతే కనుక కొంత ఎక్స్టెండ్ చేయడానికి, ఇప్పుడు ఎంత 4000 దాటిపోయింది. ఈ పరిస్థితి చూస్తే దగ్గర దగ్గరగా 10,000 దాకా వెళ్ళిపోయేటట్టుంది. ఈ మిగతా బ్యాచ్ ఇది ఇంకా టెస్టులు తేలాలి కదా, ఇవన్నీ తేలితే 10,000 దాకా దాటిపోయేటట్టుంది. ఇటు మరణాల సంఖ్య 100 దాటిపోయింది, ఇప్పుడు 120 వచ్చేసింది, ఇంకా పెరిగిపోతుంది 400-500. అప్పుడు లాక్డౌన్ తీసే ఇచ్చా, తీసేస్తే ఏమవుతుంది, దేశవ్యాప్తంగా తిరిగేశారనుకోండి, వీళ్ళలో ఇప్పుడు మిస్ అయినటువంటి 30% మంది ఎక్కడున్నారు, ఏమి, వాళ్ళందరూ రెగ్యులర్ కార్యకలాపాల్లోకి వచ్చేస్తే మనం ఐడెంటిఫై చేయగలమా? ఇక అప్పుడు ఎట్నుంచి ఎటుకుపోతాం? ఇందులో ఏదో ఒకటి తీద్దాం, ఒకటి తగ్గిద్దాం. ఇప్పుడు థర్మల్ స్క్రీనింగ్ అనేది వేస్ట్ అనేది అర్థమైపోయింది. థర్మల్ స్క్రీనింగ్ ఫీవర్ హీట్ ఏంటి అనే దాన్ని బట్టి ఐడెంటిఫై చేస్తుంది, కానీ ఒరిజినల్ మూలం కాదు, పనికిరాదు అన్నటువంటి విషయం అర్థమైపోయింది. ఇప్పుడు ఈ లక్షణాలు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకుంటే మాత్రమే క్లారిటీ వస్తుంది. అంటే కేంద్రం చెప్తున్న, అధికారికంగా చెప్తున్న దాని ప్రకారమే మొత్తం దేశంలో
14 ప్రాంతాలని కరోనా హాట్స్పాట్లుగా గుర్తించారు. అంటే కేరళలో కొన్ని, మహారాష్ట్రలో కొన్ని, మధ్యప్రదేశ్లో 70 డిస్ట్రిక్ట్స్ టోటల్ గుర్తించారు. అంటే ఒకవేళ లాక్డౌన్ ఎత్తేస్తే వీటికి ఏమన్నా ప్రత్యేక ఆంక్షలు విధించి లాక్డౌన్ నుంచి వాటికి మినహాయింపు లేకుండా ఏమన్నా చేసే అవకాశం ఉంది? కష్టం ఇక. అది జరిగితే ఇప్పుడు విజయవాడకి రావద్దు అన్నారు అనుకోండి, విజయవాడలో ఏరియాకి రావద్దు అంటే పోలీసులు ఏం చేస్తారు? అక్కడ జల్లెడ పెడతారా లేకపోతే ఈ పెడతారా? ఇదేమి పాకిస్తాన్ ఇండియా కాదు కదా, సందులు తెలవదా ఎట్టి చెడిపోవాలనేటువంటి. హాట్స్పాట్ ఉన్నటువంటి ఊళ్ళు లేదు, విజయవాడలోకి ఎంటర్ అవ్వద్దు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అట్నించెళ్ళొచ్చు జనాలకి తెలవదా? ఏం మాక్సిమం ఏం చేస్తారు? అక్కడ దాకా వెళ్ళగలిగామంటే నడుచుకుంటూ పోలేమా ఊళ్ళోకి? ఊళ్ళోకి పోయిన తర్వాత వెళ్ళకపోలేమా? అంటే అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ లేదు కదా, లేనప్పుడు ఎలా అక్కడ లాక్డౌన్ ఎత్తేస్తారు? టోటల్ లాక్డౌన్ ఉండాల్సిందే గానీ ఊళ్ళ వారి లాక్డౌన్, రాష్ట్రాల వారి హాట్స్పాట్ వరకు ఇప్పుడు మాక్సిమం ఏం చేయాలి వీళ్ళు? రాష్ట్రాల వారి ఈ రాష్ట్రం వాళ్ళు అవతల రాష్ట్రానికి పోకుండా వరకు చేయగలుగుతారు. కానీ ఈ రాష్ట్రంలో స్ప్రెడ్ అవదా? ఇప్పుడు ఆంధ్రాలో 5 జిల్లాలు డేంజరస్ జోన్స్, తెలంగాణలో 3 జిల్లాలు అయినాయి. ఇప్పుడు ఈ జోన్స్ లో ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడ స్ప్రెడ్ కాదా? ఎక్కడెక్కడ తిరిగినప్పుడు మాత్రం ఇప్పుడు స్ప్రెడింగ్ ఏమన్నా పక్క రాష్ట్రం వాటికి అయితే వస్తాను, ఈ రాష్ట్రం వాటికి అయితే రానంటదా? వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ డేంజర్ జోన్ నుంచి అంటే కాంటాక్ట్తోనే క్లోజా కాదా అన్నటువంటిది 10వ తారీఖు లోపు తేలిపోవాలి. ఎందుకంటే ఈ లోపు కిట్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి, అవన్నీ తేలిపోతాయి. కాబట్టి ఈ కాంటాక్ట్ పాయింట్, ఇది 10 లోపు వచ్చే కేసులన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ కేసెస్ కిందనే చూడాలి వీళ్ళు వీళ్ళ లింకులు. ఇది కాకుండా గనక ఈ 10వ తారీఖు లోపే ఏమైనా కమ్యూనిటీ స్ప్రెడింగ్ అంటే వీళ్ళతో సంబంధం లేకుండా వీళ్ళ దగ్గర తిన్నోళ్ళు, తాగినోళ్ళు, తిరిగినోళ్ళు, ఇప్పుడు ఆయన ఎవరు పానకం పంచారు మన మచిలీపట్నం పడవప్పు పానకం, ఆయన ప్రజాప్రతినిధులకు కూడా ఇచ్చాడంట, కలెక్టర్ గారు ఒక ఆయన కూడా పార్టిసిపేట్ చేశారట. ఇవన్నీ ఎట్లా ఉంటాయి ఒకదానికి ఒకటి? ఇప్పుడు అవన్నీ రేపొద్దున అక్కడ ఎవరికి లేకపోతే హ్యాపీ, అవి 14 రోజులకు గాంధేలం. ఈలోపుగా ఒక్కొక్కళ్ళకి ఇట్లాంటి పాజిటివ్స్ ఏమన్నా కనుక వితౌట్ లింక్డ్ పర్సన్స్, వీళ్ళ దగ్గర పానీపూరి బండి వాళ్ళ దగ్గర పానీపూరి తిన్నోళ్ళు, బిర్యానీ వాళ్ళ దగ్గర బిర్యానీ తిన్నోళ్ళు, పండ్ల దగ్గర పండ్లు తిన్నోళ్ళు, కూరలు తిన్నోళ్ళు, వీళ్ళకి ఏమి స్ప్రెడ్ కాకపోతే గనక ఓన్లీ ఈ వెళ్ళొచ్చినోళ్ళు, వాళ్ళతో తిరిగినోళ్ళు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధువుల వరకు అయితే సేఫ్. అది దాటిపోయి నార్మల్ పబ్లిక్ కూడా వీళ్ళతో వీళ్ళ దగ్గర కొన్నా తిన్నా వచ్చింది అంటే అది పాండమిక్ స్టేజ్. ఇప్పటిదాకా చెప్తున్నటువంటిది గాలి ద్వారా రాదు, నీళ్ల ద్వారా రాదు, కేవలం తుంపర ద్వారా వస్తుంది, లేదంటే వాళ్ళతో ట్రావెల్ చేయడం ద్వారా వస్తుంది, వాళ్ళతో జీవనం చేయడం ద్వారా అనేటువంటిది వరకు అంతవరకు అయితే గనక అదైనా కంట్రోల్ చేయడం కష్టం. రేపు లాక్డౌన్ ఎత్తేస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే సాగడానికి ఓకే, లాక్డౌన్ ఎత్తేయడం కష్టం. ఎత్తితే కంట్రోల్ చేయడం అసలు అంటే ఇక్కడ ఆర్థిక ఇబ్బందులను, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటుంది కేంద్రం అనేది నిజమే. అది ప్రస్తుతం అయితే అమెరికా కూడా ఇందుకే కదా చాలా రోజుల పాటు ఈవెన్ బ్రిటన్ కానీ ఇటలీ కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఆర్థికంగా జనాలు ఒకటి రెడీ అయిపోయారు ప్రస్తుతం రానున్న 6 నెలలు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంతగా లేదు కంటిన్యూ చేయడానికి వ్యక్తం చేయడానికైనా లేదు. కానీ నువ్వు 4 కేసులు వస్తేనే టెన్షన్ అని లాక్డౌన్ పెట్టిన రోజున ఇవాళ వేల కేసుల నుంచి వెళ్ళిపోతా పెరిగిపోతుంది. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తే ఏం సాధిస్తాం? అయితే గీతే ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ గ్రోసరీస్ ఇవి భారీగా పెంచడం, లైక్ బిగ్ బాస్కెట్లు బుస్కెట్లు ఇవన్నున్నాయి కదా, అవి వాటిని నడుపుకొని ఇచ్చేటట్టు. అట్లాగే ఫుడ్ ఇప్పటికే జొమాటోలు ఇవన్నీ వదిలిపెట్టారు, ఇవి మరింతగా అంటే ఇప్పుడు కొంచెం కొన్ని రెస్టారెంట్ లో తెరిచారు, మిగతా వాళ్ళు కూడా ఓపెన్ చేసుకుంటూ అక్కడికి వచ్చి తినద్దు, ఓన్లీ టేక్అవే, లైక్ మొన్నటిదాకా అమెరికా పాటించినటువంటి పాలసీ టేక్అవేలు, డైనింగ్ సిస్టమ్స్ మానేసేసి ఆ టైప్ లో ఏమన్నా చేస్తే చెయ్యాలి. అంటే పెంచడం కమర్షియల్ బిజినెస్ కూడా రన్ అయ్యాడు. అట్లాగే ఫ్లైట్స్ ఈవెన్ ట్రైన్స్ లో కూడా రిజర్వ్డ్ ఓన్లీ ఉండేటట్టు, అయితే రిజర్వేషన్ లో ఉన్నా కూడా అది కూడా అంత డిస్టెన్స్ ఏమి ఉండదు, దగ్గరగానే ఉంటుంది. ఓపెన్ అయ్యిందంటే ఇది ఒక క్యారీ ఫార్వర్డ్ అయినట్టు, ఫ్లైట్ ఓపెన్ అయితేనే ఫార్వర్డ్ అయినట్టు. ఇప్పుడు చూడండి ఇండియన్ ఎయిర్వేస్ లో వాళ్ళకి ఇప్పుడు ట్రేస్ అవుట్ అయిందట, 3 విమానాల పేర్లతో సహా నెంబర్లతో సహా ఇచ్చి దాంట్లో ఆ రోజున ప్రయాణించిన వాళ్ళందరూ అర్జెంట్ గా పోండి అంటున్నారు. ఆ రోజున ఏంటి ఆ తర్వాత వాళ్ళు కూడా లక్కే కదా. ఇట్లాంటివన్నీ రేపు వదిలి ఎంతమంది నేను చెప్తారు వాళ్ళు చూడండి, 100,000 మంది హౌస్ క్వారంటైన్ అయితే 1,000,000 మంది ఇంకొక మినీ 100,000 మంది ప్రస్తుతం గవర్నమెంట్ క్వారంటైన్ ఇట్లాగా ఉన్నారు. దానికి ఎన్ని 1,000 కోట్ల రూపాయలు డబ్బులు అవుతాయి ఓ మనిషి నుంచితే?
వెరీ సింపుల్. మనకు చాలా క్యాజువల్, అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు అంటుంటాం. ముందు మన ఇంట్లో సంపాదించే సొమ్ములో నుంచి నలుగురు భోజనం పెట్టడానికే వెనక ముందు ఆలోచించుకునే రోజుల్లో అప్పుల్లో ఉండేటువంటి దేశానికి సంబంధించినంత వరకు ఈవేళ క్వారంటైన్ రూమ్స్ దానికి ఏమి గవర్నమెంట్కి తక్కువ రేట్ ఇవ్వచ్చు కానీ ఫ్రీగా అయితే కాదు కదా. అట్లాగే దాంట్లో ఉండేటువంటి బెడ్లు దానికి డబ్బులు కట్టాల్సిందే, అట్లాగే ఫుడ్ డబ్బులు కట్టాల్సిందే, టెస్టులకి డబ్బులు కట్టాల్సిందే, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వమే కడుతోంది. దానికి తోడు వాళ్ళకి ఐసోలేషన్లో పెడితే దానికి అక్కడ అయ్యేటువంటి ట్రీట్మెంట్ డాక్టర్లు వీళ్ళకి మాస్కులు వీళ్ళకి ఇచ్చేటువంటి ఎక్విప్మెంట్ అన్నీ ప్రభుత్వానియే కదా. ఇవన్నీ ఎలా అవుతుంది, రోజు పోయే కొద్దీ ఎంత ఖర్చు అయిపోతుంది, ఇవన్నీ ఆషామాష వ్యవహారం కాదు. బట్ ఏం చేయాలి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే, ప్రస్తుతం దానంతటా ఆగేటువంటి సిచ్యుయేషన్ దాకా కూడా సొల్యూషన్ లేదు. అంటే ఇక్కడే భయపెడుతున్న మరో అంశం ఏంటంటే, కేంద్రమే చెప్తున్న పరిస్థితి ఈ నిజాముద్దీన్ లాంటి ప్రార్థనలు ఆ తబ్లిగీ జమాత్లో జరిగినాయి. ఒక్క ఢిల్లీలోనే కాకుండా రాజస్థాను ఇలా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో జరిగినాయి. ఆల్రెడీ నేను రాజస్థాన్లో 5 పాజిటివ్ కేసులు అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళే, అంటే అదే సంస్థను కాదు ఆ తరహా జరిగిన ప్రార్థనలోనే. ఇప్పుడు దాన్ని కూడా ట్రేస్ చేసే పనిలో పడ్డారు. అదే ఇప్పుడు అసలు ముందు ఏంటంటే ఇవాళ ఎక్కడ ఇక్కడ అదే టైంలో రోజుకి 10,000 మించి టెస్టులు చేయలేకపోతున్నారు అనేది కూడా ఒకటి వస్తుంది. అదే కానీ చెప్తే ఇన్ని కోట్ల మందికి టెస్టులు చేయడానికి ఇన్ని రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు అని కూడా చెప్తున్నారు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని. అదే కదా ఇప్పుడు 10,000 నుంచి ఇప్పుడు 100,000 వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం 10,000 చెప్పని చేయడానికి ఇప్పుడు టెస్ట్ కి ఎంత టైం పడుతుంది కదా, అంతకుమించి చేయడానికి కూడా ఉండదేమో మేబీ 10,000 మీద కూడా. 2.5 గంటలు ప్రస్తుతం అమెరికా వాళ్ళ దగ్గర 3.5 గంటలు, 2.5 గంటల టెస్ట్, అది కూడా కొన్ని చోట్ల ఉంది. ఇప్పుడు అన్ని చోట్ల ఇంకా లేదు. అవన్నీ చేసుకునేటప్పుడు చాలా టైం పడుతుంది. బేసిక్ గా ఏంటంటే కంట్రోలింగ్ కెపాసిటీ అనేటువంటిది ప్రస్తుతం లింకుల మీదనే డిపెండ్ అయ్యి ఉన్నాం మనం. ఈ లింకులు కూడా మామూలుగా లేవు. ఇప్పుడు తబ్లిగీ నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళకి, ఇప్పుడు మనం హిందువుల్లో కనుక కాశీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎట్లయితే ఇంటిల పాది కూర్చుని భోజనాలు చేస్తారు, పొంగళ్ళు అవి పెట్టుకుంటారు, అట్లాగే వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళకి సన్మానాలు చేయడము, వాళ్ళతో సభ నిర్వహించడము ఈ చేశారు. ఆ టైంలో గ్యాదరింగ్ జరిగినాయి, ఆ టైంలో బిర్యానీలు తింటామా లేకపోతే కలిసి చేయడమా అయింది. ఈ లింకులే ఇప్పుడు కంటిన్యూట్ అయినాయి. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి ఇది పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి వీళ్ళకి తర్వాత తేలుతాను, అప్పుడు ఏముండట్లా, తర్వాత పాజిటివ్స్ తేలుతున్నాయి, నిదానంగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ లింక్ అనేది కాంటాక్ట్ అది తేలుతుంది, ట్రేస్ అవుట్ అవుతుంది. ఈ ఇప్పుడు మరి వాళ్ళతో ట్రావెల్ అయిన వాళ్ళు థర్డ్ ఫేజ్ అవుతారు. ఇది ఇప్పుడు థర్డ్ ఫేజ్ ఇంకా మొదలు పెట్టలేనట్టుంది. ఓన్లీ వీళ్ళ లక్షణాలు వస్తే పెడుతున్నాం. ఇప్పటిదాకా మనం చేస్తుంది ఏంటంటే లక్షణాలు వస్తే మాత్రమే చేయగలుగుతున్నాం, అది కూడా చేస్తే 2-3 డేస్ పడుతుంది. ఇప్పుడు పరీక్షలు ఈ వారం రోజుల్లో ఫుల్ గా రాబోతున్నాయి ఎక్కడికక్కడ రోజు చేయడానికి. ఇవన్నీ పూర్తయితే కొంతవరకు సెట్ అవుతుంది, కానీ అప్పటికి సంఖ్య భారీగానే పెరుగుతుంది. ఏం ఆషామాషిగా ఏం లేదు అక్కడ. ఇప్పుడు కేంద్రం కూడా దీని మీద కేబినెట్ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఆల్రెడీ వాళ్ళందరూ మాట్లాడుకున్నారు అనేది, అంటే లాక్డౌన్ ఎత్తివేయాలా కంటిన్యూ చేయాలా అనే దాని మీద, అంటే ఫైనల్ గా డిసిషన్ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. 14 వరకు వెయిట్ చేయాలా, ముందే ఉన్నా మోడీ మాట్లాడతారా? దాదాపుగా మేబీ 10 ఆ టైంకి తేలచ్చు. ఇప్పుడు కాంటాక్ట్స్ ఫైనల్ ఫైండింగ్ స్టేజ్ లో ఉన్నారు, ఇది ఎక్కడ దాకా ఎండ్ ఉంది అనేది. అది తేలిన తర్వాత గానీ డిసైడ్ చేయడం కష్టం. అంటే కొద్ది రోజుల పాటు హెల్త్ ఎమర్జెన్సీ పెట్టే అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ నిజంగా హెల్త్ ఎమర్జెన్సీ లాంటిది పెడితే ఎలా ఉండే అవకాశం ఉంటుంది సిచ్యువేషన్? ఇప్పటికంటే పెద్ద తేడా ఏం లేదు. హెల్త్ ఎమర్జెన్సీ అంటే లైక్ ఇప్పుడు మనకి ఆంధ్ర ప్రభుత్వం పెట్టినట్టు ఎస్మా చట్టంలోకి తీసుకొచ్చినట్టు డ్యూటీలో ఉండాలని చెప్పడం, అది ఆల్రెడీ చేస్తున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం, కేంద్రం చెప్పక్కర్లేదు. కేంద్రం పెట్టాల్సినటువంటి ఎమర్జెన్సీ ఏంటంటే పాండమిక్ సిచ్యుయేషన్ అయితే కనుక టోటల్ ఎమర్జెన్సీ పెట్టాల్సి వస్తుంది. అప్పుడు బయట కనబడినీయరు, అప్పుడు ఈ రిలాక్సేషన్స్ ఉండవు, మొత్తం కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతుంది, కేంద్ర బలగాలు దిగుతాయి, ఎవరిని తిరగనియరు. ఇప్పుడు అది పాండమిక్ స్టేజ్లోకి ఎంటర్ అయితే అంటే ఈ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నటువంటి దాని నుంచి ఒక్క అడుగు ముందుకెళ్ళామా ఖచ్చితంగా నేషనల్ ఎమర్జెన్సీకి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే స్ప్రెడింగ్ అనేది నార్మల్గా లేదు. ఇప్పుడు ఇప్పటిదాకా స్ప్రెడింగ్ తక్కువ ఉన్న దగ్గర నుంచి స్ప్రెడింగ్ పెరగడం ఒక ఎత్తు అయితే మరణాల సంఖ్య పెరగడం అనేటువంటిది ప్రమాదకరం. మరణాలు జరుగుతున్నప్పుడు ఎలా రిలాక్స్డ్ వదిలేస్తుంది కొత్త ప్రాణాలు పోతూ ఉన్నటువంటి సందర్భంలో. చూద్దాం మొత్తానికి 14 తర్వాత ఏం జరుగుతోంది అనేది. లాక్డౌన్ కంటిన్యూ చేస్తారా, ఎత్తేస్తారా, ఆంక్షలతో కూడిన లాక్డౌన్ ఏమైనా కొనసాగుతుందా, వేచి చూడాలి 14 తేదీ వరకు. ఇది వాళ్ళకి ఖచ్చిత పాయింట్.